ఈ వీడియోలో నేను మీకు శేఖర్ కమ్ములే గారు డైరెక్టర్గా నాగ చైతన్య అండ్ అలాగే సాయి పల్లవి హీరో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి లవ్ స్టోరీ యొక్క ఫుల్ మూవీ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీలో హీరో వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి లో క్యాస్ట్ ఫ్యామిలీ అండ్ పూర్ ఫ్యామిలీ. అలాగే ఫాదర్ చనిపోతారు, హీరోకి మదర్ మాత్రమే ఉంటారు. ఆవిడ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి హాఫ్ ఎకరం పొలం కూడా తాకట్లో ఉంటుంది, అది ఎలాగైనా విడిపించుకోవాలని వాళ్ళ మదర్ బాగా కష్టపడతారు. 1 ఇయర్ లోపు ఆ పొలాన్ని విడిపించుకుంటారు. హీరో చిన్నప్పటి నుంచే క్యాస్టిజం చూసి ఎలాగైనా పెద్ద యొక్క బాగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పెరుగుతాడు. హీరో రేవంత్ పెద్దయ్యాక ఒక చిన్న జుంబా సెంటర్ని సిటీలో పెట్టుకుంటాడు. అండ్ అలాగే అతను బ్యాంక్ లోన్ తీసుకొని ఈ చిన్నదాన్ని చాలా పెద్దగా మంచి ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటాడు. నెక్స్ట్ మన హీరోయిన్ సాయి పల్లవి అలియాస్ హీరోయిన్ పేరు ఈ మూవీలో మౌని జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్కు వస్తుంది. ఒక ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వస్తుంది. అండ్ మౌని వాళ్ళ ఫ్రెండ్ హౌస్ కూడా హీరో వాళ్ళ అంటే మీన్ హీరో రేవంత్ వాళ్ళ హౌస్కి పక్కనే ఉంటుంది. మౌని రిటర్న్ టెస్ట్ అయితే బాగానే రాస్తుంది, ఎందుకంటే ముందే ఆన్సర్లు అన్నీ తెలుసు కాబట్టి. కాకపోతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంది. తిరిగి వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ అంతకంటే ముందే వాళ్ళ బాబాయ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మౌనికి వాళ్ళ బాబాయ్ అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ బాబాయ్ని చూసి భయపడి ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి పక్కనే ఉన్నటువంటి హీరో వాళ్ళ హౌస్కి వెళ్తుంది. కానీ హీరో ఏమనుకుంటాడంటే తన జుంబా సెంటర్లో జాయిన్ అవ్వడం వచ్చింది అని అనుకుని తనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మౌని వాళ్ళ బాబాయ్ నరసింహ అక్కడ నుంచి వెళ్ళిపోయాక తను పక్కనే ఉన్నటువంటి పార్క్ వెళ్తుంది. అండ్ హీరో రేవంత్ అక్కడికి కూడా వచ్చి తన జుంబా సెంటర్లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. అప్పుడు మౌని ఉండి, నా దగ్గర రీఛార్జ్కే డబ్బులు లేవు, నీ జుంబా సెంటర్లో ఎలా జాయిన్ అవ్వమంటావు అని. అయితే రేవంత్ దానికి ఉండి, నా పాంప్లెట్ పంచు, నీకు నా పాంప్లెట్కి ఒక్కొక్క పాంప్లెట్కి 5 రూపీస్ ఇస్తాను అంటాడు. అప్పుడు మౌని కోపంతో, నేను చదువుకుంది బీటెక్, మా ఊర్లో నాకు 20 ఎకరాల పొలం ఉంది, నన్ను పాంప్లెట్లు పంచమంటావా అని అక్కడ గట్టిగా అరిచేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరోను రేవంత్ని తిట్టినందుకు మౌని కొంచెం ఫీల్ అయ్యి డ్యాన్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు పంచి పెడతాను అని చెప్పి తీసుకుంటుంది. మౌని ఈ రేవంత్ దగ్గర తీసుకున్నటువంటి పాంప్లెట్లను పంచి పెట్టకుండా ఒక పల్లీలు అతనికి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ పార్క్లో పల్లీలు అతని దగ్గర రేవంత్ ఆ పాంప్లెట్లను చూసి హీరోయిన్ని బాగా కోప్పడతాడు. హీరో రేవంత్ నువ్వు ఎప్పటికీ ఏ జాబు చేయలేవనేసరికి మౌనికి కోపం వచ్చి వాళ్ళ స్కూల్మేట్ పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ ఇవ్వమని అడుగుతుంది. మౌని వాళ్ళ స్కూల్మేట్ ఇక్కడ అన్ని పెద్ద పెద్ద జాబ్లు ఉంటాయి, ఈ జాబ్ నువ్వు చేయలేవంటే అతని మీద కోపంతో తిరిగి రూమ్కి వచ్చేస్తుంది. సేమ్ అదే టైంకి ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. జుంబా సెంటర్లో అందరూ డ్యాన్స్ ఆపేసి కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ వచ్చి అక్కడ ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. హీరో రేవంత్కి ఆ డ్యాన్స్ బాగా నచ్చుతుంది. సో తన జుంబా సెంటర్లో ట్రైనర్గా జాయిన్ అవ్వమని మౌనిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. మౌని అప్పుడు తనకి 20,000 ఇస్తే పనిచేస్తానంటుంది. కానీ హీరో ఫైనల్గా 15,000కి ఫిక్స్ చేస్తాడు. మౌని డ్యాన్స్ చేస్తున్నప్పుడు తనని టచ్ చేయడం కానీ హక్ చేసుకోవడం కానీ చేయకూడదు అని కండిషన్స్ పెడుతుంది. నెక్స్ట్ హీరోయిన్ డ్యాన్స్ చూసి అందరికి చాలా నచ్చుతుంది. సో ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ మంది వచ్చి ఈ జుంబా సెంటర్లో జాయిన్ అవుతూ ఉంటారు హీరోయిన్ డ్యాన్స్ని చూసి. దాంతో రేవంత్ డ్యాన్స్ సెంటర్ అనేది బాగా ఫేమస్ అవుతుంది, వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తాయి. నెక్స్ట్ సీన్లో ఫెస్టివల్కి హీరో హీరోయిన్ ఊరు వెళ్ళిపోతారు. హీరో రేవంత్ వాళ్ళ మదర్ తోటి ఇప్పుడు జుంబా సెంటర్కి కొంచెం ఫేమ్ బాగానే వస్తుంది, ఉన్న పొలం అమ్మేసి కొంచెం పెద్ద జుంబా సెంటర్ తీసుకుంటాను అని అడుగుతాడు. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ మౌని వాళ్ళ బాబాయ్ నరసింహం అనమాట ఆ ఊర్లో పెద్ద, అతని దగ్గరికి వెళ్ళి మా పొలం అమ్మాలనుకుంటున్నారు, ఎంత కొంటారు అని అడుగుతాడు. అప్పుడు మౌని వాళ్ళ బాబాయ్ నరసింహము, పొలం 10-12 లక్షలు ఉంటుంది కానీ హీరోకి మాత్రం 5 లక్షలు వస్తుంది, అంతకు మించి ఇవ్వలేను అని చెప్తాడు. హీరో రేవంత్కి అది ఇష్టం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మౌని వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీని పెద్దగా పట్టించుకుని ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. వీళ్ళ బాబాయ్ నరసింహం వీళ్ళ ఆస్తిని మొత్తం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది హీరోయిన్కి అసలు నచ్చదు. అండ్ అలా రేవంత్ని వాళ్ళ బాబాయ్ దగ్గర చూసి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. హీరోకి కాల్ చేస్తుంది కానీ హీరో లిఫ్ట్ చేయడు. ఏదో ఒక సాకుతోటి హీరో వాళ్ళ మదర్తో మాట్లాడాలని వెళ్తుంది. అక్కడ తెలుసుకుంటుంది అసలు విషయం ఏంటో. మౌని వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి వేరే కోర్స్ నేర్చుకోవాలని చెప్పి 1 లక్ష రూపాయల డబ్బులు అడుగుతుంది. కానీ వాళ్ళ బాబాయ్ అందుకు ఒప్పుకోడు, ఇవ్వడు.
సో చేసేది ఏమీ లేక తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని తీసుకొని వాళ్ళ అమ్మతోటి నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇక హీరోయిన్ వెళ్ళిపోతుందని చెప్పేసి హీరో రేవంత్ కూడా మౌని వెనుక ఫాలో అవుతూ ఉంటాడు. బస్ వెనుక బస్ ఒక డాబా దగ్గర ఫుడ్ తినడానికి ఆపుతుంది. తర్వాత సీన్లో హీరో రేవంత్ వచ్చేసి మౌని దగ్గర కూర్చొని ఎందుకు వచ్చేసావంటే తను జరిగిన విషయం చెప్తుంది. ఇలా డ్యాన్స్ సెంటర్ కోసం వాళ్ళ బాబాయిని డబ్బులు అడిగిన విషయం ఇవ్వని విషయము అండ్ తను అలాగే గోల్డ్ తీసుకొని వచ్చేసాను అని చెప్పేస్తుంది. అది తనకి ఇవ్వకపోతే హీరో నాకు ఇప్పుడు అవసరం లేదు అవసరమైనప్పుడు అడుగుతానని చెప్పి తనకే ఇచ్చేస్తాడు. అండ్ తర్వాత హీరోయిన్ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఏదైనా హోటల్కి వెళ్దామా అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని తిరిగి బస్ ఎక్కువాలి అనుకుని రోడ్ మీదకి వచ్చేస్తారు. ఈలోపు వేరే వాళ్ళ ఊర్లో వాళ్ళు తనని మౌనిని అక్కడ చూస్తారు. వాళ్ళు వెంటనే వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి చెప్తారు. ఇంటి దగ్గర కొంచెం గొడవ అవుతుంది. తర్వాత నెక్స్ట్ బస్ ఎక్కేసి మౌని హైదరాబాద్ వెళ్ళిపోతుంది. తను హీరో మాత్రం తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. మౌని వాళ్ళ బాబాయ్ నరసింహం హీరోయిన్ మీద డౌట్ తోటి వాళ్ళు వెళ్ళినటువంటి హోటల్ సీసీ ఫోటో చెక్ చేయమని వాళ్ళ ఊరి ఎస్ఐకి చెప్తాడు. అతను రేవంత్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి అక్కడ చూసి ఆ సీసీటీవీ ఫోటోని డిలీట్ చేసి అలాగే ఆ రిజిస్టర్ ఎంట్రీ రిజిస్టర్లో ఉన్న పేపర్ని కూడా చించేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ ఎవరూ లేరు అలాంటిది ఏం లేదు అని చెప్పేస్తాడు వాళ్ళ బాబాయ్కి. నెక్స్ట్ సీన్లో నరసింహ మౌని మీద డౌట్ తోటి మళ్ళీ హైదరాబాద్ వెళ్తాడు. అండ్ అలాగే ఎస్ఐ రేవంత్ని పిలిచి ఇలా విషయం అంతా చెప్తాడు. అక్కడ సీసీటీవీ ఫోటోలో నీ ఫేస్ క్లియర్గా కనిపించింది, వాళ్ళ ఇంట్లో కనుక తెలిస్తే నేను చంపేస్తారు అని చెప్తాడు. రేవంత్ మౌనిని మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ జుంబా సెంటర్లో జాయిన్ చేసు, మధ్యలో పార్ట్ టైంగా వేరే చిన్న జాబ్ చేసుకో, నువ్వు మీ ఇంట్లో ఇక్కడ జాయిన్ చేస్తున్నట్టు తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్తాడు. సో దానికి మౌని కూడా ఓకే అని చెప్పేసి ఆ జాబ్లో జాయిన్ అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ జుంబా కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో రేవంత్ పొలం తాకట్టు పెట్టి మంచి ఏరియాలో జుంబా సెంటర్ తీసుకుంటాడు. హీరో రేవంత్ పెద్ద డ్యాన్స్ సెంటర్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు పార్ట్నర్స్ అయిపోతారు బిజినెస్లో. తర్వాత ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ మౌని రేవంత్కి ఫోన్ చేసి నీకు ఒక విషయం చెప్పాలి, ఈవినింగ్ రూమ్కి రమ్మని చెప్తుంది. హీరో అప్పుడు బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళ బాబాయ్ని చూసి రిటర్న్ వెళ్ళిపోయి నేను మూవీకి వెళ్తున్నాను అని టెక్స్ట్ చేస్తాడు. అండ్ మౌని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ బాబాయ్ని చూసి షాక్ అయ్యి భయంతో వేరే రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది. అండ్ తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. వాళ్ళ బాబాయ్ డోర్ చాలాసేపు కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మౌని ఫోన్ చూసేసి నేను పిలిచినా కూడా రాలేదు, ఆయన మూవీకి వెళ్ళాడని చెప్పేసి కోపంతో రేవంత్ మీద బాగా అరుస్తుంది. అండ్ అలాగే క్యాస్ట్ గురించి కూడా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైట్ బాగానే అవుతుంది అప్పుడు. నెక్స్ట్ డే హీరోయిన్ బాగా ఫీల్ అయిపోయి రేవంత్ దగ్గరికి వచ్చి సారీ చెప్పేసి తను లవ్ చేస్తున్నట్టు కూడా చెప్పేస్తుంది. హీరో కూడా సేమ్ అదే చెప్తాడు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సన్నీ అనే ఒక అబ్బాయి అదే సెంటర్లో డ్యాన్స్ నేర్చుకుంటున్నటువంటి గీత అనే ఒక డబ్బున్నటువంటి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. సన్నీ వాళ్ళది బాగా పూర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి గీతాని కలవడానికి మాత్రమే జుంబా సెంటర్లో జాయిన్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ లవ్ విషయం గీత వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుంది. వాళ్ళు సన్నీని మర్డర్ చేసేసి అదొక యాక్సిడెంట్ లాగా చేసేస్తారు. తర్వాత ఆ విషయం తెలిసినటువంటి గీత కూడా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ విషయం తెలిసినటువంటి రేవంత్ వీళ్ళ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమో అని భయపడి ఫస్ట్ వాళ్ళ మదర్కితో చెప్తాడు. కానీ ఫస్ట్ రేవంత్ వాళ్ళ మదర్ మాత్రం ఒప్పుకోరు. నెక్స్ట్ రేవంత్ మౌనిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అన్న అయినటువంటి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు విషయం అంతా. అప్పుడు వాళ్ళ అన్న ఒక ప్లాన్ చెప్తాడు. మౌని చనిపోయినట్టుగా నాటకం ఆడి వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ డీటెయిల్స్ అన్నీ మార్చుకొని అక్కడ ఉండిపోవాలి, మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి రావడం అయితే కుదరదు ఇలా చేస్తే అని చెప్తాడు. వాళ్ళిద్దరు దానికి ఒప్పుకుంటారు. ఇంకా రేవంత్ వాళ్ళిద్దరి మీద డౌట్ రాకూడదని చెప్పేసి 6 నెలలు మౌనిని ఇంటికి పంపిస్తేస్తాడు. తను మాత్రం దుబాయ్కి వెళ్ళిపోతాడు. 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి ఒక రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రేవంత్ వాళ్ళ అన్న మౌనికి హెల్ప్ చేసి మౌనిని ఊరి దగ్గర నుంచి హైదరాబాద్ పంపించాలని చూస్తారు. మౌనిని అడుగుతారు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే, మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. హీరో అదేవిధంగా ఆ డేట్కి మ్యారేజెస్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటాడు.
నెక్స్ట్ సీన్లో హీరో రేవంత్ పెళ్లి చేసుకోవడానికని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళ బాబాయ్ కూడా ఊరి దగ్గర చెరువు దగ్గర మౌని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సూసైడ్ ప్లాన్ గురించి తనకు చెప్పేసి. అక్కడ నుంచి తనకి బుర్కా వేసేసి సిటీకి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలాసేపటికి హీరోయిన్ రాదు. మౌని రాకపోయేసరికి హీరో రేవంత్ నెక్స్ట్ సీన్లో ఊరెళ్ళిపోతాడు. ఊరెళ్ళి మౌనితో ఏం జరిగిందని మాట్లాడతాడు. అప్పుడు మౌని, నేను నీ దగ్గరికి రావాలని వస్తూ ఉంటే మా బాబాయ్ నాకు ఎదురుపడ్డాడు, అందుకని పక్కనే దాక్కొని ఉన్నాను, కానీ అప్పుడే మా బాబాయ్ దగ్గరికి మా చెల్లి వచ్చింది. మా బాబాయ్ కన్ను మా చెల్లి మీద పడిందని నాకు అర్థమైంది. తనని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పేసి నేను తన వెనకాలే పరిగెడుతూ వెళ్ళాను, అందువల్లే రాలేకపోయాను అని చెప్తుంది. అండ్ అలాగే చిన్నప్పుడు తనతో మిస్బిహేవ్ చేసింది కూడా హీరో రేవంత్కి చెప్పేస్తుంది. తనను హెరాస్ చేసిన విషయం బయట ఎవరికన్నా చెప్తే కొడతాను అని చెప్పేసి బెదిరించేవాడని వాళ్ళ బాబాయ్ హీరో రేవంత్కి చెప్తుంది. దాంతో రేవంత్, నువ్వు ఎన్ని రోజులు అని చెప్పి మీ చెల్లెల్ని ఇలా కాపాడుతూ ఉంటావు, మీ ఇంట్లో చెప్పేసేయి అని చెప్తాడు. తర్వాత హీరో రేవంత్ మౌని ఇద్దరు కలిసి రావడం చూసి హీరోయిన్ వాళ్ళ మదర్ షాక్ అవుతుంది. అండ్ అలాగే మౌని వాళ్ళ మదర్ తోటి జరిగిన విషయం అంతా చెప్పేస్తుంది. జరిగిన విషయం అంతా విన్న తర్వాత మౌని వాళ్ళ మదర్ చాలా ఫీల్ అయ్యి ఇప్పుడైనా సంతోషంగా ఉండు అని చెప్పి రేవంత్తో వెళ్ళిపోమని చెప్తుంది. కానీ అప్పుడే మౌని వాళ్ళ బాబాయ్ నరసింహం ఎంట్రీ అవుతాడు. కానీ అతన్ని ఒక రూమ్లోకి నెట్టేసి డోర్ పెట్టేసి వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్తుంది. ఇక దాంతో నరసింహం రూమ్లో నుంచి బయటికి రాలేక అందరికీ ఫోన్లు చేసి ఇలా మన అమ్మాయి వేరే కులం వాళ్ళతో వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందరికీ ఫోన్లు చేస్తాడు. సో ఇక్కడ ఒక చిన్న చేంజింగ్ సీన్ ఉంటుంది. మౌని, రేవంత్ అలాగే రేవంత్ వాళ్ళ మదర్ ముగ్గురు కలిసి ఊర్లో నుంచి బయటికి పారిపోతూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత రేవంత్ అసలు మనం ఎందుకు పారిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి తిరిగి నరసింహం వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కొంచెం ఫైట్ జరుగుతుంది. నరసింహం రేవంత్ని కొట్టాక మౌనిని కూడా కొట్టడానికి వస్తాడు. అప్పుడు రేవంత్ నరసింహాన్ని గట్టిగా తోసేస్తాడు. అతను మెడ మీద నుంచి కింద పడిపోయి చనిపోతాడు. ఇక నరసింహాన్ని చంపేసినందుకు, మర్డర్ చేసినందు అన్నట్లుగా హీరో రేవంత్ని పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పేసి కేసు కొట్టేస్తారు. ఈ విధంగా మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ మూవీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.